अध्यक्ष गौरव मंत्रिवर्य प्रश्न को विपुल समाधान चपार अध्यक्ष गौरव मंत्रिवर्य श्री सुरेश गारी धन्यवाद अध्यक्ष अध्यक्ष अनपटी सभ द्वारा मरको विषया प्रजको सभ को मन प्रभुत्म मन गौरव मुख्यमंत्री वर्य विद्यारंगमकोच संस्करण गुरीजेपाली तमक मन चुस्कू अध्यक्ष गौरव मुख्यमंत्री वर्य जगनमोहन रेड्डी गारु पिल चुव संस्कार वार भविष्य कोसम नाण्यम विद्युन अच्छुक विद्या प्रमाण मेरूपरचक अदे विधा विद्यार्थुक चुव संस्कार बंगार भविष्य को मरी मन राष्ट्र पिछले विद्यने आस्ति अच्छुक गोप विजन तो मंत्र संकल्प तो ना गंगन भगीरथुड़ भूमि तीसोच्चन ने चलव सरस्वती देवी मन मुख्यमंत्री गार मन बड़ो मन पाठशाल कुलवेटक चवल संस्करण द्वारा तीसोच्चार अध्यक्ष चवलने संस्करण द्वारा सरस्वती तल्ली वाग्देवी मैं मन राष्ट्र बड़ो कुलवेटक निलयन तस्कोचार अध्यक्ष अदे विधि अध्यक्ष भारत देश लेने विधा विनूतम विप्लवात्मक संस्करण विद्यारंगार अध्यक्ष आ संस्करण फलित भागमे मन बड़ी ना ने कार्यक्रम जगन अम्मड़ी पथकम जगन गोरमुत पथकम जगन विद्याकानुक पथकम अलागे जगन विद्यादीवन जगन वसति दीवन वैएसआर संपूर्ण पथकम अध्यक्ष इवन विद्यक संबंधी इपड़े गौरव मंत्रिवर्य चपार भारत देश में यह राष्ट्र खर्चपेन विधा 90,000 కోట్లకు పైగా విద్య కోసం ఖర్చు పెట్టారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలను విద్యలో ఏ విధంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఆ విద్య యొక్క ఫలితమే జగనన్న విద్య సంస్కరణల యొక్క ఫలితమే మన ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలను రూపురేఖలను పూర్తిగా మార్పునకు నాంది పలికింది అధ్యక్ష గతంలో పాఠశాలలే ఉండేవి నేడేలా గుండేవని చూసుకుంటే నాడు నేడు కార్యక్రమం స్పష్టంగా గౌరవ మంత్రి వర్గలు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణల ఫలితం గానే నవ్యమైన నాణ్యమైన ఉన్నత విద్య వరకు చదువుకునే అవకాశం ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పేదలైన అగ్ర వర్ణాల వారి పిల్లలకు కూడా అవకాశం దక్కింది అధ్యక్ష గతంలో ఈ విధంగా అవకాశం లేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష జగనన్న విద్యా సంస్కరణల ఫలితమే పేదలైన ఎస్సి ఎస్టి బిసి పిల్లలకు ఆంగ్ల విద్యను అభ్యసించే అవకాశం దొరికింది అధ్యక్ష గతంలో ఆంగ్ల విద్యను మరి చదువుకునే వాళ్ళు లేరే చదువుకొన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవారు చదువుకునే వాళ్ళు ఆ కొనుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఈ రోజు చదువుకునే అవకాశం ఆంగ్ల విద్యను మరి ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం మన పిల్లలకు ఇచ్చింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు మన పిల్లలను ఏ పరీక్ష అయినా సరే అది అకడమిక్ కావచ్చు కాంపిటీటివ్ కావచ్చు సాధారణంగా జరిగే స్కూల్ కాలేజీల పరీక్షలు కావచ్చు పోటీ తత్వమైన పరీక్షలు దేనినైనా సరే ఎదుర్కొనే సత్త దమ్ము మన విద్యార్థులకు కలిగి ఉండాలి ఏ పరీక్షనైనా ఎదుర్కోగలాలి అంటే దానికి సిబిఎస్ సిలబస్ అనేది అవసరం అధ్యక్ష అందుకే మరి జాతీయ స్థాయిలో సిబిఎస్ సిలబస్ మన బడులకు తీసుకొచ్చి మన పాఠశాలలకు తీసుకొచ్చి మన పిల్లలను సిబిఎస్ సిలబస్ ఇచ్చి మరి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ పరీక్ష అయినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం మన రాష్ట్రమంటి పిల్లలందరికీ ఇచ్చింది అధ్యక్ష అందువల్లే అధ్యక్ష ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి మన రాష్ట్రం వైపు మిగతా రాష్ట్రాలన్నీ కూడా నాడునేడు కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అమ్మఒడి కార్యక్రమం ఎలా తీసుకొస్తున్నారు ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఇస్తున్నారు అలాగే వసతి దీవెన ఎలా ఇస్తున్నారని పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన గౌరవ మంత్రి వర్గ దగ్గర మన అధికారుల దగ్గరికి వచ్చి స్టడీ చేసి వెళ్ళి వాళ్ళ రాష్ట్రంలో కూడా ఇవి అమలు చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం
విద్య విషయంలో ఆదర్శప్రాయంగా నిలిచిందని చెప్పక తప్పదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనం చూస్తున్నాం మన సంస్కరణలు చూసి నోబెల్ గ్రహీతలు భారతదేశంలో ఉన్న విద్యావేత్తలు భారతదేశంలో మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్లోని విద్యా విధానము ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా ప్రమాణాల గురించి ఎంత గౌరవం పెంచుకుంటున్నారంటే మరి మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన విద్య కోసం ఇచ్చిన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఎంతగానో ఉందో మనందరికీ తెలుసు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మనం చూస్తున్నాం ఇందాక నేను చెప్పినట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ వేస్తున్నా అధ్యక్ష, ఎందుకంటే గౌరవ మంత్రి వారు ఎన్ని చెప్పేశారు కాబట్టి ప్రాధాన్యత కొద్ది తాము ప్రజలకు సభకు తెలియజేస్తుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదల కృషి వల్లనే మరి మనం మన పిల్లలు పక్కనున్న మన కేరళ రాష్ట్రాన్ని అధిగమించే స్థాయికి వచ్చింది అధ్యక్ష. కొన్ని విషయాల్లో మనం కేరళ రాష్ట్రాన్ని కూడా అధిగమించాం అధ్యక్ష. విజయాన్ని సరి కేరళను చూపిస్తాం అధ్యక్ష, కానీ ఆ కేరళ రాష్ట్రాన్ని బహుశా ఒక రెండు సంవత్సరాలు పూర్తిగా అన్ని విధాలుగా మనం అధిగమించే అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, విద్యామందు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న పట్టుదల కృషి ఏంటంటే ఏ తల్లికైతే విద్యా దీవెన రాలేదు, ఏ తల్లికైతే వసతి దీవెన రాలేదు, వెదికి ఎక్కడున్నారో తెలుసుకునే మరి కూడా డిసెంబర్ నెల ఉండిపోయిన బాకీలు కూడా 75,000 మంది తల్లులకు 60 కోట్ల రూపాయలు ఇచ్చారంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యమందు ప్రేమ పట్టుదల కృషి మన రాష్ట్రం ఇంకా విద్యలో ముందుకు సాగాలని కనిపిస్తుంది అధ్యక్ష. అదే విధంగా గిరిజన ప్రాంతంలో కూడా అధ్యక్ష, గిరిజన ప్రాంతం మనకు తెలుసు విద్యలో అందరికన్నా రాష్ట్రంలో చూసినా దేశంలో చూసినా మనం వెనకబడే ఉన్నాం. అయినప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో విద్యా విషయంలో కూడా సుమారు 1,350 కోట్ల రూపాయలు జగన్ అమ్మఒడి, జగన్ విద్యా దీవెన, జగన్ వసతి దీవెన, జగన్ విద్యా కానుక ద్వారా ఖర్చు పెట్టారంటే అతిశయోక్తి కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో అన్ని విధాలుగా విద్యను పెంపొందించడానికి కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. తమరు చెప్పినట్టు ఇప్పుడు కొన్ని సప్లిమెంటరీ ప్రశ్నలు గౌరవ మంత్రి వారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మనం రెండో ఫేజ్లో నాడు నేడు కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. మనం గిరిజన ప్రాంతం ఇప్పుడే చెప్పారు, గిరిజన ప్రాంతం విద్యా విషయంలో బాగా వెనకబడి ఉంటుంది కాబట్టి నాడు నేడు కార్యక్రమంలో గిరిజన ప్రాంతంలో రెండో దశలో అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అధ్యక్ష. అది ఐటీడీఏ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, ఆర్వేఎంఎస్ కావచ్చు అధ్యక్ష. కానీ గిరిజన ప్రాంతంలో అతి తక్కువ స్కూల్స్ ఇచ్చారు అధ్యక్ష. 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ 7 నియోజకవర్గాల్లో కూడా గౌరవ మంత్రి వర్యులు రెండవ దశలోని అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తమ ద్వారా గౌరవ మంత్రి వర్యులను ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఇక రెండవ ప్రశ్న అధ్యక్ష, మనం ఇప్పుడే స్కూల్స్ రీస్ట్రక్చర్ గురించి చెప్పారు అధ్యక్ష, పునర్నిర్మాణం గురించి స్కూల్స్ పునర్నిర్మాణం చేశామన్నారు. సాధారణంగా స్కూల్స్ పునర్నిర్మాణం చేసిన తర్వాత పిల్లలందరూ కూడా ఎక్కువ మంది అవుతున్నారు అధ్యక్ష. హై స్కూల్లోని ఎక్కువ మంది అయితే సెక్షన్లు కూడా ఎక్కువ పెరుగుతావు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు టీచర్లు అనేది అవసరం అధ్యక్ష. కాబట్టి ఆ సబ్జెక్టు టీచర్లు నియమించడానికి మరి గౌరవ మంత్రి వర్యులు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నదో సభకు తెలియాలని తమ ద్వారా మనవి చేసుకుంటున్నది అధ్యక్ష. మరొక ప్రశ్న అధ్యక్ష, ఇదే సందర్భంగా మనం కొత్తగా కొన్ని డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసాం అధ్యక్ష. ముఖ్యంగా మా విజయనగరం జిల్లాలో విజయనగరం గజపతి నగరం నియోజకవర్గంలో, గజపతి నగరం నాకు అది సాడు నియోజకవర్గానికి, గజపతి నగరం నియోజకవర్గాన్ని కలిపి అక్కడ డిగ్రీ కాలేజీ ఉంది అధ్యక్ష. దాంట్లో సిబ్బంది లేరు అధ్యక్ష. కాబట్టి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందిని మరి ఎంతకాలంలో మా కొత్తగా ఏర్పాటు చేసిన విజయనగరం డిగ్రీ కాలేజీకి, గజపతి నగర్ డిగ్రీ కాలేజీకి ఏర్పాటు చేస్తారని తెలియజేయ సభకు తెలియజేయాలి తమ ద్వారా గౌరవ మంత్రి గారికి మనవి చేసుకుంటూ తాత్కాలికంగా సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.